హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్ ఛానల్. నేను మీ శ్యామనుమాల. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఆలయాలకు సంబంధించిన వీడియోలు చూస్తూ వస్తున్నాము, కానీ ఇప్పుడు ఇది ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న శుభవేళ, వీలైనంత వరకు దానికి సంబంధించిన వివిధ రకాల వీడియోలు చేయడానికైతే మనం ప్రయత్నిస్తున్నాం. మీకు వీలైనంత సమాచారం ఇవ్వడమే ధ్యేయంగా నేను వివిధ రకాల వీడియోలు కూడా మీకు అందిస్తున్నాను. అందులో భాగంగా నేను ఇప్పుడు బోయిన్పల్లిలో ఉన్నానండి. నా వెనుక కనిపిస్తుంది కదా, అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ అండి. ఇక్కడ చాలా ప్రత్యేకత ఒకటి ఉంది మీకు చూపించాల్సింది, అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి వెళ్దాం, ఆ ప్రత్యేకత ఏందో చూద్దాం. నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. చూడండి, మనకు ఎంట్రన్స్లోనే కుడివైపు కనిపిస్తోంది. ఏం కనిపిస్తోంది? శ్రీరాముల వారండి, నిలువెత్తు రూపం. ఆహాహాహా, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అయితే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందండి, ఇది ఇది ఒక చెట్టు మానిది ఎంత కూడా చూడండి. ఆహాహాహా, మీరు చూడండి, ఒక చెట్టు మొదలు కనిపిస్తుంది కదా, ఎంత వెడల్పైన చెట్టు మానండి ఇది. నిజంగా మొత్తంగా కూడా ఎక్కడా కూడా ఏ ఒక చిన్న రేణు అంతా కూడా స్థలం కూడా వృధా చేయకుండా అణువణువు శిల్ప, ఎంత చాతుర్యం అండి. నిజంగా ఎంత అద్భుతంగా చెక్కారండి నిజంగా. ఆహాహా, చూడండి హనుమంతుల వారు, దేవతలు. మీరు చూసారో లేదో పైన జెండా కూడా మీకు కనిపిస్తుందా, ధ్వజం. చూడండి, అంటే రామాయణంలో ఉండే సన్నివేశాల్లో ఉండే పాత్రలన్నీ కూడా మనకి ఇక్కడ చాలా వరకు కనిపిస్తున్నాయండి. రాముల వారి పాదాలు, ఆ కడియాలు అవి చూసారా. అది బాణం అండి, ఇది విల్లు. ధనుస్సుకు పైన ఒక అలంకరణగా వేలాడుతుంది చూసారా, అది కూడా ఇందులోనే అండి కలిపి. బాబా, ఎంత కష్టపడ్డారో అండి నిజంగా దీన్ని చెక్కిన వాళ్ళు, నిజంగా అభినందించాల్సింది. నిజంగా అండి చాలా అద్భుతం అండి, మాటలు రావట్లేదు. సుమారుగా నాకు తెలిసండి 20 అడుగులకు పైగానే ఉందండి ఈ మాన అయితే కూడా. మనకు పైన చూస్తున్న దాని ప్రకారం అయితే 20 అడుగుల పైన వివిధ రకాల కళారూపాల ద్వారా రాముల వారు మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటే మనసు నిండుగా అనిపిస్తోంది, చాలా సంతోషం వేస్తోంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఎక్కడ చూసినా మనకు వినిపిస్తోంది. చెవులు నిజంగా పండుగ చేసుకుంటున్నాయండి, కళ్ళు పండుగ చేసుకుంటున్నాయి. మీరు కూడా వీలైనంత వరకు వచ్చి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేయండి, చాలా బాగుంది. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ అనుమాల.